ఎంత తిప్పల వడ్డా ఎత్తి ఏట్ల పారేసినట్టే ఉంటుంది రైతన్నల పరిస్థితి. పెయ్యంతా అలుపు రాంగా దుక్కి దున్నుతారు, రెక్కలు నొయ్యంగా నాట్లేస్తారు, నడుములు ఓంగా కలుపు తీస్తారు, సంటిపోరన్ని సాకినట్టే పంటను కంటికి రెప్పోళ్ళే కాపాడుకుంటారు. అయితే గంత చాకరీ చేసినా ఆఖరికి అరిగోసబడుతుర్రు రైతన్నలు. ఇక చూడుర్రి పసుపు రైతుల కష్టాలు ఎట్లున్నాయో. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలే అని అటు దిక్కు రైతులు ఢిల్లీ మొఖాన తుకతుకా ఉడుకుతా ధర్నాలు చేస్తుంటే, ఇటు మన దిక్కు కూడా మా పంటకు గిట్టుబాటు ధర ఇయ్యాలే అని మార్కెట్ల లొల్లి గట్టినే షురు చేసిర్రు. హగజూడు ఎటు దిక్కు చూసినా మార్కెట్ నిండా పసుపు కొమ్మల రాసులే ఉన్నాయి. ఆర్గాలం కష్టపడి పండించిన గీ పసుపు కొమ్మలను నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కి పట్టుకొచ్చిర్రు రైతులు. ఇక పంటకు గిట్టుబాటు ధర లేక తక్కువ ధర కమ్మనీకే మనసొప్పక అక్కడనే పడిగాపులు కాస్తుర్రట. సరే ఇక ఇప్పుడు మీకు ఎంత వలుకుతున్నది, మీకు ఎంతైతే గిట్టుబాటు అవుతుంది చెప్పే పెద్ద మనిషి అని అడిగితే, పెట్టుబడి చాలా ఎక్కువైంది, ధర ఇప్పుడు 12-13 వేలు అమ్ముతున్నది, మాకు కనీసము 15 నుంచి 18-20 వేలు వస్తే గిట్టుబాటు ధర అవుతుంది. 10 సంవత్సరాల కింద 15 నుంచి 20 వేలు అమ్మింది, పోయినసారి 4,000-5,000 అమ్మినాం. ఈసారి దిగుబడి తగ్గిపోయింది, ఇప్పుడు 12 నుంచి 13 అమ్ముతుంది. ఇది సో నిలకడగా ఉంటుందా లేదా? కరెక్ట్ లేదు. ఆగో అదన్నట్టు ముచ్చట. ఇప్పుడున్న ధర కూడా కొన్నొద్దులన్నా ఉంటదా లేకుంటే ఈగింత తగ్గుతుందా అనేది గ్యారంటీ లేదంటూరు రైతన్నలు. ఒక ఎకరం పండించేటందుకు అందాజా 1,00,000 నుంచి 2,00,000 పైన అవుతుందట. అసొంటప్పుడు గిట్టుబాటు కావాలి కదా, ఖర్చులు పోను అంతో ఇంతో మిగిలాలి కదా అని అంటూరు రైతన్నలు. ఆయన ఈ భూమి మీద తాను తయారు చేసిన ప్రతి వస్తువుకు తానే ధర నిర్ణయించుకునే హక్కున్నది, కానీ రైతుకు తాను చెమట తీసి పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కు మాత్రం లేదు. అసొంటి రోజు ఎప్పుడొస్తుందో, గీ రైతుల గోసలు ఎప్పుడు తీరుతాయో గాని జర్ర సర్కారోలే పట్టించుకొని గిట్టుబాటు అయ్యే ధర ఇయ్యాలే అని కోరుతుర్రు రైతులు. దళార్ల మోసాలకు అడ్డుకట్ట ఇయ్యాలే అని కోరుకుంటుర్రు.